హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భీష్మ ఏకాదశి విశిష్టత గురించి, అలానే కొన్ని నియమాలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనా, అలానే కొన్ని రాశుల వారికి మహాయోగం పట్టబోతుందట, అవేంటో కూడా వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో, మాఘమాసంలో చేసే స్నానానికి అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అని, జయ ఏకాదశి అని కూడా అంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదున్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. ఇక ఏకాదశి విశిష్టత గురించి చూస్తే, భీష్ముడు గంగ శంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు, తండ్రి శంతనుడు. తను ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి భీష్మన ప్రతిజ్ఞను కట్టుబడిన త్యాగశీలి భీష్ముడు. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతోషించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. యుద్ధానికి దిగిన భీష్ముడు శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. ఇక భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు తన మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడు బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించడమే కాకుండా ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలను కూడా ఉపదేశించారు. అంపశయ్యగతుడైన భీష్మునిని చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణవేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరవరమైన మరణం కోసం, ఉత్తరాయణం పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వకళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి సంస్మరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది. సహస్రాబ్దాలు గడిచిన ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం మాత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవస్వరూపమే, ప్రతి నామ అజరామరం. భీష్ముడు పరమపదం చేసిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మేకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. కాబట్టి మనము జయ ఏకాదశి వ్రతాన్ని పాటించిన, పాటించకపోయినా ఫిబ్రవరి 20న పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. అన్నం ఏకాదశి నాడు అన్నం మెతుకు తినకూడదట. ఈరోజు అన్నం తింటే మహాపాతకం చేసిన దోషం చుట్టుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక విష్ణువు మహాలక్ష్మిల ఆరాధనకు తులసి ఆకులు అత్యంత శ్రేష్టమైనవి. తులసి ఆకులు లేకుండా భగవంతునికి నైవేద్యం కూడా పెట్టరు. కానీ జయ ఏకాదశి రోజున ఆకులు కోయడం కానీ ముట్టుకోవడం కానీ చేయకూడదట. మంగళవారం కోయడం వలన లక్ష్మీదేవి కోపానికి గురవుతారని పురాణాలు చెప్తున్నాయి. మన విశ్వాసాల ప్రకారం ఏదైనా శుభకార్యాలలో లేదా పూజా సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించము. కాబట్టి జయ ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులవుతారట. ఈరోజు పొరపాటున కూడా మద్యం సేవించకూడదట. సురాపానం సేవిస్తే మహావిష్ణువు ఆగ్రహానికి గురవుతారని పురాణాల విశ్వాసం. ఈరోజు
ఎవరిని నొప్పించకుండా ఉండే ప్రయత్నం చేయండి మరియు వాదనలకు దూరంగా ఉండండి. ఎవరినైనా అనుమానించడం లేదా ఎగతాళి చేయడం వంటివి మానుకోవాలి. ఇక ఈరోజు రెండు శుభకరమైన యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాసుల వారికి రెట్టింపు లాభాలు పొందబోతున్నారని పండితులు చెప్తున్నారు. ఆ రాసులు ఏంటో చూద్దాం. మేషరాశి, వృషభరాశి, సింహరాశి, తులారాశి, ధనుసురాశి. ఫిబ్రవరి 20వ తారీఖున వచ్చే ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని పాటించిన పాటించకపోయినా కూడా కొన్ని పొరపాట్లు మాత్రం చేయవద్దని పండితులు చెప్తున్నారు. ఇక పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.